ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ దొంగలే ఎదుటోని మోసం చేయడానికి దొంగ దొంగ అని పట్టుకోండి పట్టుకోండి అని పరిగెత్తినట్లు తెలుగుదేశం పార్టీ వారు శాండ్ గురించి మాట్లాడడం అనేది ఈ ఇసుక విధానాన్ని గురించి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం మరి విపరీతార్థాలతో మరి పర్సనల్గా దూషించే విధంగా ఇంత అద్వానంగా మాట్లాడుతూ ఉంటే నేను నిజంగా అడుగుతాను నేను ఎవరు ఈ ఇసుక దొంగతనం చేశారు మీరు 20,000 కోట్లు దోపిడీ ఇది అంటారు అట్లయితే 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 100,000 కోట్లు ఇసుకలు సంపాదించాడని అడుగుతున్నాను ఈరోజు మేము ఏదైతే మీరు గతంలో ఈ ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక పేరుతో ఇతర రాష్ట్రాలకంతా కూడా తరలించారు అటు చెన్నైకి కానీ బెంగళూరుకు కానీ హైదరాబాద్కు కానీ తరలించారు ఆ విధంగా ఇవన్నీ కూడా అక్రమంగా చేసి ఏది కూడా ఒక పద్ధతిగా చేయకుండా ఎన్జిటి దగ్గర 100 కోట్లు జరిమానా వేపించుకొని ఇవన్నీ కూడా మీకు గుర్తులేవని నేను అడుగుతా ఉన్నాను మరి ఆ అధికారుల మీద చేయి చేసుకోవడం అధికారులను బెదిరించడం మరి స్వయంగా ముఖ్యమంత్రి అధికారులను శాసనసభ్యుడిని పిలిచి రాజీ మంత్రం జపించడం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరంగా వారు వ్యవహారం చేసింది కాక ఈరోజు ఇసుక విధానాన్ని గురించి మాట్లాడే అర్హత వారికి ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దాదాపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి ఒక నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చి మేము ఏపీఎండిసి ద్వారా ఈ ఇసుకను విక్రమించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ శాండ్ దీంట్లో ఏదైనా ఏపీఎండిసి పనిచేసి దాదాపు ఏపీఎండిసి ద్వారా మనం ఇంతవరకు ఇది చేస్తూనే ఉన్నాం ఇంత లోపల ముఖ్యమంత్రి గారు దీంట్లో కొన్ని లోతుపాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి విధానం తీసుకురావాలని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈ అనేక సార్లు ఈ సబ్ కమిటీ కూడా కూర్చొని అనేక రకాలుగా చర్చించిన మీదట పత్రికల్లో కూడా చాలా ఎక్కువగా దానికి ప్రచారం ఇచ్చి ప్రజల నుంచి కూడా మనం ఏం చేయాలి ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందని సలహాలన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత మనం అవినీతి పర్యావరణ పరిరక్షణ పారదర్శకత అందుబాటులో సరిపడే ఇసుక ఉండాలని చెప్పి సరసమైన ధరలకి లక్ష్యంగా ఈ ఇసుక అమ్మాలని చెప్పి కూడా మేము ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి మన ఏ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ద్వారా వారిని సంప్రదించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఎంఎస్టిసి ఉందో మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషను వారి ద్వారా టెండర్లు కూడా పిలిపించి ఆ టెండర్లు పారదర్శకంగా దాదాపు 120 కోట్లు బిట్ సెక్యూరిటీగా తీసుకొని ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే ఇది చేయగలిగే కెపాసిటీ ఉందో వాళ్ళందరినీ కూడా ఒక టెక్నికల్ బిడ్ ఒకటి ఆ తర్వాత ప్రైస్ బిడ్ ఒకటి చేసి చేయడం జరిగింది ఈరోజు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఇది ఇంత మోసము దగా అని చెప్పి మరి మీరెందుకు పాల్గొనలేదు ఆన్లైన్లోనే పిలిచాము పత్రికల్లోనే ఇచ్చాము ఆన్లైన్లో టెండర్ వేసుకోవచ్చు కదా మీరు ఇసుక వ్యాపారం అంతా మీరు చెప్తా ఉన్నారు 20,000 కోట్లు దోపిడీ అంటే 100,000 కోట్లు దోపిడీ చేసిన మీరే ఎందుకు టెండర్లలో పాల్గొనలేదు అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఈ జేపీ గ్రూప్ అంటే దివాలా తీసిన గ్రూప్ దివాలా ఎట్లా తీస్తే అది 120 కోట్లు బిడ్ సెక్యూరిటీ కట్టిన తర్వాత వారు చేసే తాహత్ ఉందా లేదా అని చెప్పి ఈ ఏదైతే టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ ఉందో ఆ కమిటీ నిర్ణయం చేసిన తర్వాత మనం ప్రైస్ బిడ్ ఓపెన్ చేసాం మరి దానికి కూడా ఏదో మాట్లాడడం జరిగింది మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసినల్లా మీరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఇదంతా లేదు మీరు ఏమీ కూడా లేకుండా టెండర్లు అయిందాక ఉండి టెండర్లు ఇచ్చిన తర్వాత ఏదో పనికిరాని కంపెనీకి ఇచ్చారని చెప్పి మాట్లాడడం అనేది కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకేది కూడా కాదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను గత సంవత్సరం అయితే మనం ఏడాదికి 1,60,000,000 శాండ్ ఏపీఎండిసి ద్వారా చేయడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని ఇంకా ఉచితంగా ఇంకా ఎక్కువ సులభంగా ఇసుక లభ్యం కావాలని చెప్పి 2,00,000 మెట్రిక్ టన్ 2 కోట్ల మెట్రిక్ టన్నులకు మనం టెండర్ పెళ్ళడం జరిగింది
దీన్ని ఎవరైనా వినియోగదారుడు ఏ రీచ్లో బాగుంటే ఆ రీచ్లో తీసుకునేది కూడా వాళ్ళ ఇష్టాయిష్టాల మీదే ఉంటుంది. వారికి ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే అందుబాటులో కాంట్రాక్టర్ ఒక 20 బండ్లు ప్రతి రీచ్ దగ్గర కూడా పెట్టి అందుబాటులో ఉంచి వాళ్ళ లారీల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రేట్కు అందజేయడం జరుగుతుంది. అట్లా లేదంటే సొంతంగా కూడా వాళ్ళే లారీల్లో తరలించిపోయేదానికి కూడా వసతి కల్పించడం జరిగింది. మరి ఈ దీని మీద మొత్తము ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయా, ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఏదైనా తరలిస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా కంప్లైంట్ చేయడానికి ఒక కాల్ సెంటర్ను కూడా పెట్టాము. 1450 అంటే 1450 పెట్టడం జరిగింది. వాళ్ళు కాల్ సెంటర్ ఫిర్యాదు చేయొచ్చు. ఏదైతే ఈ శాండ్ దీన్ని అంతా కూడా అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒకటి క్రియేట్ చేసి పెట్టిందో, కొత్తగా ఒక శాఖను తీసుకొచ్చిందో, ఆ ఎస్సీబీ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా మైనింగ్ అధికారులకు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా రేట్లు కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఈ ఏడాదికి 2 కోట్ల లక్ష్యంగా అంటే దాదాపు మనం టన్నుకు 475 రూపాయలు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అంతా చూసాం, తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ, మరి అక్కడంతా కూడా ఎక్కువగా ఉంది. తెలంగాణలో తక్కువగా 475 రూపాయలు ఉంది. మరి డీజిల్ పెరిగిన దృష్ట్యా, అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిన దృష్ట్యా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 100 రూపాయల మేరకు పెంచి 475 రూపాయలకు ఇవ్వడం జరుగుతోంది. ఇది దీని వల్ల ఈ 2 కోట్ల శాండ్కి వచ్చి 175 లెక్కనైతే 950 వస్తుంది. దాంట్లో ప్రభుత్వానికి 765 కోట్లు చెల్లించాలి. మిగతాది వాళ్ళు హ్యాండ్లింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ వీటికి వాటికి పెట్టుకుంటారు. మరి దీన్ని 1000 కోట్లతో పోల్చి 20000 కోట్లు ఒక సంవత్సరానికి అని చెప్పి చెప్పడం అంటే వాళ్ళకు కనీసము వ్యాపారం మీద అవగాహన ఉండాలా, లేకపోతే శాండ్ వ్యాపారం మీద తెలిసి మాట్లాడుతూ ఉన్నారా లేదా? ఎందుకంటే 5 సంవత్సరాలు విచ్చలు విడిగా మీరు దోచుకున్నారు కాబట్టి మీరు ఆ బాధ తట్టుకోలేకుండా ఉన్నారు. ఈరోజు డబ్బులు ఇచ్చి కొనాలనే మేము అని చెప్పి మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు అభినందించాల్సింది పోనిచ్చి మీరు ఈ రకంగా క్రిటిసైజ్ చేయడం అనేది, మనం సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ద్వారా మనం టెండర్లు పిలిపించి వాళ్ళు టెండర్లు అంతా కూడా వాళ్ళే ఫైనలైజ్ చేసి మనకు అప్పచెప్తే దాన్ని కూడా ఇది ఏదో దోపిడీ కార్యక్రమం అని చెప్పి మాట్లాడడం అంటే మీరు దొంగలు, మీరే పరిగెత్తలేదు, దొంగ దొంగ పట్టుకోండి అని చెప్పి ఆడెవరు ఉండరు, దొంగలే పరిగెత్తూ ఉంటారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడ వెసులుబాటు కల్పించాం. ఏదైతే మనం ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు కూడా గుడిసెల్లు ఉండకూడదు, అందరికీ కూడా పక్కా గృహాలు కట్టేయాలని చెప్పి ఈ సంవత్సరమే మనం దాదాపు 31 లక్షల పైన పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 15 లక్షలు ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఆ ఇండ్లకంతా కూడా ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి ఈ కాంట్రాక్టరు. దానికి మనం ఒక కూపన్ సిస్టమ్ కూడా పెట్టాము. దాని ప్రకారం అది అమలు చేసి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాలు పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక ద్వారానే జరగాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా ఏదైతే ప్రాజెక్టుల్లో కొన్ని పల్లెలు కానీ కొన్ని గ్రామాలు కానీ మునిగిపోయేట్లయితే అన్నిటి కూడా R&R కింద మళ్ళీ తిరిగి నిర్మిస్తాము. రిహాబిలిటేషన్ అండ్ రీబిల్ట్ అని R&R కింద చేస్తాము. దానికి కూడా ఉచితంగా ఇసుక ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా ఎవరైతే రీచ్ ఉంటుంది, ఆ రీచ్ దగ్గర ఉండే గ్రామాలు, ఆ గ్రామాలకు మొత్తం మీద వాళ్ళకు అక్కడ అవసరాన్ని బట్టి గ్రామ సెక్రటరియేట్లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా పారదర్శకంగా పని చేయాలా, తప్పకుండా ఇది ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసిన పిమ్మటే ఈ నిర్ణయం చేసి ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇవి అన్నీ కూడా ఈ
उचित आ ग्रामाल रीचल दारी अंदर उचित इच्छेदे आर एंड आर् कॉलनी ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీస్ ఇప్పుడు నిర్మిస్తా ఉందో వాటన్నిటికీ అని ఉచితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇంత పారదర్శకంగా చేసినా కూడా దీని మీద కూడా వరుసగా రెండు రోజులు మూడు రోజులు మాట్లాడడం ఎక్కడో కనపడక పోయారు ఇల్లు ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అంటే ఎవడు పట్టినా మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరికీ మేము రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు చేసిన దోపిడీకి మీరు ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సింది ఫోన్ ఇచ్చి. మేము ఇంత పారదర్శకంగా మొదట ఒక ఇది ఉచిత ఇసుక విధానాన్ని తీసేసాము. తీసేసిన తర్వాత దాన్ని మనం ఏపీ ఎండిసికి అప్పచెప్పి చేయడం జరిగింది. అది కూడా బాగాలేదని కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయి దీంట్లో లోపాలు ఉన్నాయి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తే అనేక దఫాలు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చున్న తర్వాత అనేక సలహాలన్నీ కూడా ఇచ్చి అదే ఆ రిపోర్ట్ను కూడా ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్లో ఇచ్చి ఆ తర్వాత వారు దాని మీద స్పందించి పత్రికల్లో అంతా విరివిగా వాళ్ళు దాన్ని అడ్వర్టైజ్ చేసి ప్రజల దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ టెండర్లు పిలిపించి ఇవన్నీ చేస్తే దీన్ని ఎవరైనా బాగా చేస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పాలా? లేకపోతే ఇదంతా కూడా దోచుకుంటా ఉండారండి. మీకు అలవాటు దోచుకొని దోచుకొని 5 సంవత్సరాలు దాచిపెట్టుకునేది కాక ఈరోజు మమ్మల్ని అనే పరిస్థితి మీకు ఏర్పడిందంటే ఎందుకంటే దురదృష్టకరము. మీ మాటలు వినాలంటేనే చెవులకు దూదులు పెట్టుకోవాలి. మీరు ఇంత దురదృష్టకరంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదేనా? ఓకే, థ్యాంక్ యూ.